హాయ్ అండి, అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను కూడా బాగున్నాండి. మరి ఈ వీడియో ఎందుకంటే నేను మొన్న వీడియో పెట్టాను కదండి, 20 లక్షలు వేజాల విషయంలో నష్టపోయానని. దానికి కొంతమంది కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ల కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అది ఒక్కరోజే మళ్ళాడే నేను చూసి కామెంట్లు బాధపడ్డాను. అలాగే మా అమ్మాయి కూడా బాధపడి ఇది అమ్మమ్మలు ఇల్లు మన వాళ్ళు చూస్తే తిడతారనేసి ఆఫ్ చేసేసింది. ఆఫ్ చేసామని నేను కూడా చెప్పాను. ఎందుకంటే మా అమ్మాయిలు చూస్తే తిడతారనేసి భయం వేసిందండి. ఎందుకంటేని భయం ఎందుకంటే నన్ను వీడియోలు తీయకుండా ఎందుకు నీకు ఇన్ని బాధలు ఇంత అవసరమా అని నేను చిన్నదానికే ఏడ్చేస్తానమాట. మరలా నేను అసలే ఇన్ని బాధలతో ఉన్నాను కదా, ఏదన్నా చూస్తే మళ్ళీ ఏడుస్తూ అదొక మానసికంగా కుంగిపోతానని భయంతో అది ఆఫ్ చేసేసానండి. మరి నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. అలాగే వీడియో చూసి పూర్తి వరకు చూసి కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి ప్లీజ్ అండి. నాకు సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియోలో కామెంట్లు పెట్టారండి. ముఖ్యంగా చెప్తున్నాను, వీడియో అది వేజాల్లో నష్టపోయింది. ఆడవాళ్ళ వేజాలు కాదనమాట అండి, ఇది మగవాళ్ళ వేజాలు. కంపెనీ వేజాలు అని చెప్పారనమాట. నేను ఏజెంట్ని కాదు, మా ఆయన ఏజెంట్ కాదు. ఇప్పుడు కొయటకు వచ్చాం కదా, నేను ఇప్పుడు కొయటలో ఉండి వీడియోలు తీస్తుంటానే కదండి. నాకు వేజా చూడక్క ప్లీజ్ అక్క, నీకు తెలిసిన ఫ్యామిలీలో ఎవరికైనా చూడక్క, మేము వస్తాము పని చేసుకుంటామని అంటున్నారు కదా. నా వీడియోలో చాలా మంది కామెంట్లు పెట్టారు, వాళ్ళందరికీ కూడా తెలుస్తుందనే వీడియో పెట్టాను. అదీ కాక నా మనసు తేలిక పడుతుందని, కొంచెం నాకు రిలీఫ్ అవుతుందని. నా సబ్జులు కాబట్టి, నా కుటుంబ సబ్జులు కాబట్టి, మీలో ఒక సబ్జురాలు నేను కాబట్టి ఈ 28,000 మందిలో అనేసి చెప్పుకుంటే నాకు తేలిక అవుతుంది. నేను మళ్ళీ యథావిధిగా వీడియోలు మంచిగా మామూలుగా నా వీడియో నేను తీసుకోవచ్చు అన్నట్టు చెప్పటానికి వీడియో చేశానండి. ఆ రోజు కొంచెం బాధని చెప్పాను అనమాట. అలాగే మేము ఎవరిని మోసం చేయలేదండి. ఆడవాళ్ళని తీసుకొచ్చామంటే ఏజెంట్ రూపంలో కాదండి. మనకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాలు బంధువులు, అలాగే ఇంటి పక్కోళ్ళు, ఊర్లో వాళ్ళు, అలాగే బాగా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు, అలాగా మేము వస్తాం నువ్వు కొంచెం చూసి పెట్టా అంటే ఏదో హెల్ప్ చేసాము. ఏదో వాళ్ళు వచ్చారు బాగా చేసుకున్నారు. అలాగే మా ఆడపడుచులు ఏంటి, మాకు తెలిసిన వాళ్ళు ఏంటి, చాలా మంది వచ్చారు ఏదో పని చేసుకున్నారు. వాళ్ళ కాళ్ళు బాగానే ఉన్నారు. మరి మేము ఇప్పుడైతే మేమైతే అందరూ బాగానే ఉన్నారు. మేము తీసుకొచ్చిన వాళ్ళు మేమైతే చితికిపోయామన్నమాట. ఎందుకంటే ఇదిగో ఇలా నమ్మి వేజాలని చెప్పి నమ్మి ఏదో మంచి చేద్దామని లాస్ట్కి మేమే చెడ్డోళ్ళం అయిపోయాము. ఇది మాత్రం నిజం. ఏదో అవసరాల కొలది, మన బాధల కొలది, మనకున్న సమస్యల కొలది ఇక్కడికి వస్తాము. చదువు సంజయాలు లేక ఉద్యోగాలు చేసుకుని సంపాదించే స్థామ మనకంత పలుకుబడి లేక అనమాట. కొయటకు వచ్చే ప్రతి ఒక్కరు ఆడదైనా మగోడైనా ఇంట్లో ప్రాబ్లం బట్టే వస్తారు డబ్బు లేక. ఓకేనా, మేమైతే అందుకే వచ్చాము. నాకైతే చదువు లేదు, ఏమీ లేదు. అలానే నాకు అన్ని పనులు వచ్చానమాట. ఇంటికాడ కూలి పని చేసుకుంటే అన్ని పనులు తెలుసు, ఊడుకు కోత వాకు తీత మొత్తం అన్ని పనులు వచ్చి నాకు. ఆ పని చేసుకుంటే నా పిల్లల్ని చదివించుకోలేము, అలాగే మేము ఇల్లు కట్టుకోలేము అనమాట. ఆ ఉన్న ఇల్లు కూడా ఇప్పుడు ఏమవుతుందా అని భయంతో టెన్షన్తో చచ్చిపోతున్నాం. ఎందుకు నమ్మి మోసపోయిన గురించి ఈ రోజున అలాంటి పరిస్థితి వచ్చింది మాకు. ఈ అలా మళ్ళీ పొద్దున్న మాట కష్టపడితేనే కదా ఇంటికాడ ఎండలో మనకి ఇచ్చేది 300 400. అలాగే ఇక్కడ రోజంతా కష్టపడాలి. ఏంటంటే వాళ్ళు చెప్పిన పని చేయాలి, వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అంతే. అంతేగాని తప్పుడు పనులు ఏమి ఉండవండి. ఉండి ఎవరైనా మనిషి జన్మ ఎత్తాక అది ఇంటికాడ ఉన్నా ఎక్కడున్నా తప్పు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప అందరూ తప్పుడు మనుషులని మాత్రం లెక్క కట్టకండి ప్లీజ్. అర్థం చేసుకోండి, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిది అన్యాయంగా తినలేదు, అక్రంగా తినలేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందరూ డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా వాళ్ళు ఒక నమ్మకంతో డబ్బులు కట్టారు. ఏంటంటే కంపెనీ వేజాలు కదా, మగవాళ్ళు వేజాలండి, ఈ ఆడవాళ్ళు కాదు. డబ్బులు కట్టాలి, ఏదో వచ్చి చేసుకుందాం అనుకున్నారు. చేసుకుంటే మాకు పేరు ఉంటుంది అనుకున్నాడు అతను, మా ఆయన. ఏంటో పొరుగు ఉంటుంది, నాకు ఒక పెద్ద బిరుదు ఇచ్చేస్తారు అనుకున్నారు. ఇప్పుడు ఇచ్చారండి, ఇంత బిరుదు ఇచ్చారు, చాలా బిరుదు ఇచ్చారు. ఇప్పుడు మాకైతే మాకు చాలా గౌరవం ఇచ్చారు, చాలా 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 మంచి బిరుదు ఇచ్చారు. మాకు మంచి బిరుదు ఇచ్చారు అనమాట. మంచి చేద్దామంటే మంచి చేద్దామనే దిగాడు పాపం. ఎలా అవుతుంది అనుకోలేదు అతను, నాకు తెలియదండి. తెలిస్తే
చాలా గొడవలు పెట్టేదండి నేనైతే. ఇప్పుడు ఈ విషయాల గురించి మాకు గొడవలు కూడా వచ్చేస్తాయి, మనసుకు శాంతి లేకుండా ఏడుస్తున్నాము. అడు అమ్మద్దన్నవోడు చెన్నయ్యోడు ఎన్నో మాటలు చెప్పాడు, నిజమనుకుని నమ్మినాడు, కట్టాడు డబ్బు అంతా, ఫోన్ పేలు చేశారు, అక్కడ చేతికి కూడా వెళ్ళదండి. ఆధారాలన్నీ ఉన్నాయి మా దగ్గర, కానీ మా ఆయనేమి ఇంటికాడ ఉన్నాడు, కోయట రాటాక లేదు, కొన్ని కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయాడు, మళ్ళీ రాటాక లేదు, రాడు. అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలన్నమాట. దానికి ఎవరైనా సలహా చెప్తారేమో అన్నానే కానీ నాకు ఎవరైనా డబ్బులు సాయం చేయమని అడగలేదండి నేను. ఓకేనా? అలా చేసి అలా ఉన్నందుకు, అన్నీ చేసినందుకు నాకు మధ్యలో ఎలాగో ఒక్కోసారి మైండ్ ఎవరన్నా పిలుస్తుంటే మాట్లాడటానికి త్వరపడుతున్నాను అన్నమాట అండి. అలా ఉంచి తర్వాత అట్టుకెళ్ళి పాడేస్తాను నేను. కొయిట ఇంట్లో కదండి పనిచేసేది, కొంచెం మాట్లాడాలంటే ఏదో ఒకటి సమస్య వస్తూ ఉంటుంది. మరి ఇలా చేసామే తప్ప ఏమీ ఎవరిది అన్యంగా తినలేదు. వాళ్ళ డబ్బులు కష్టపడే కట్టారు అందరూ, వాళ్ళకి ఇవ్వాలనే కాబట్టి. మా పిల్లి రిజిస్ట్రేషన్ కూడా లేదు, మా అత్తగారు, మాంగారు, మరిదిగారు వీళ్ళందరూ కలిసి మా ఆయన పేరున రిజిస్ట్రేషన్ చేయించటానికి కూడా బోల్ డబ్బులు ఖర్చు పెట్టాము, అప్పు చేసి మేము. ఎందుకంటే అందరూ కంగారు పడిపోయి డబ్బులు దుబ్బేశావు పిల్లల కట్నాల కోసము, లేకపోతే దాచేసుకున్నావు బ్యాంకుల్లో దాచేసుకుని శుభ్రంగా తినేసావు తాగేశావని నిందలేశారనమాట. కానీ తెలుసు, కానీ అలా అన్నారు, తప్పదు పడాలి, మనకు మంచి జరిగితేనే అబ్బో మంచివాడు అంటారు. అది ఏమైనా ఇంత ఇంత పొరపాటు జరిగింది అనుకోండి అందరు అన్ని రకాలుగా మాట్లాడతారు, అది అంతే, అది రూల్స్ అనమాట, అది అంతే, ఎవరైనా అంతే. అలా అయిపోయింది, వాడికి డబ్బులు కట్టామండి, వాడి డబ్బులు కట్టితే ఫోన్ పేలు చేసిన నెంబరు పనిచేయట్లేదు. ఇప్పుడేమో మాకన్నీ వాడు టైం పెట్టాడనమాట, ఇదిగిచ్చేస్తున్నానని ఇచ్చేసరికి ఫోన్ పనిచేయలేదు అనమాట. టైం దాటిపోయింది, 6 రోజులైంది, ఫోన్ పనిచేయలేదు. అయ్యో ఏంటి పనిచేయలేదని ఆడు బతాక ఇచ్చాడు కదా నాకు, దాని అడ్రస్ అగేలాలో ఉంటాడు అనమాట. ఆడు అక్కడికి వెళ్ళాము నేను మా ఇంట్లో ఆవిడ లలిత అని, వెళ్ళేసరికి అక్కడ లేడనమాట. వాళ్ళు కొయిట వాళ్ళ నంబర్ తీసుకుని ఎలా అయితే ఫోన్ చేస్తే కొయిట వాళ్ళకి ఆయన అన్నాడు లేడు పారిపోయాడు, అప్పుడు వెళ్ళి 6 రోజులు అయిపోయింది పారిపోయాడు. మరి నా దగ్గర అయితే పాస్పోర్ట్ అన్ని నా దగ్గరే ఉన్నాయి, నేనైతే కేసు పెట్టాను. నీలాగే బోల్ మంది వచ్చారు అక్కడికి, చాలా మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నాడు వీడు, మోసగాడు, ఎలా నమ్మావు అనేసి తిట్టారు. ఇంకేళ్ళ మనం ఏమనలేము, మన బాధ గోస ఇలాగ అర్థం కదనమాట కొయిట వాళ్ళకి. అయిపోయిందండి, అలా పారిపోయాడు అనమాట. ఆ బాధలతో టెన్షన్తో ఉండి నేను వీడియోలు తీయలేకపోతున్నానని నా సభ్యులకు నేను చెప్తే నాకు రిలీఫ్ అవుతుందని చెప్పానండి, అంతే. తప్పుడు కామెంట్లు ఎవరో పెట్టకండి ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. నేను ఎవరిని మోసం చేయట్లేదు, మాకున్నంత మట్టుకి మా ఇల్లు తనఖా పెట్టి కూడా డబ్బులు తెచ్చి కొంచెం 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 అందరికీ కొద్ది కొద్దిగా ఇచ్చాము. మా ఇంట్లో ఆవిడైతే 160,000 కట్టింది, ఆవిడకి కూడా అసలు రూపాయి ఇవ్వలేదు, ఎందుకంటే నా పక్కన ఉండి చూస్తుంది కాబట్టి ఆమెకు అర్థమవుతుంది కాబట్టి అడగలేదు. ఎప్పటికైనా ఇస్తానని ఒక నమ్మకంతో ఉన్నది. నేను ఎవరిది ఒక్క రూపాయి ఉంచుకోమండి, లేట్ అయినా కానీ ఎవరి డబ్బులు వాళ్ళకి అప్పచెప్పే వరకు నాకైతే మనశ్శాంతి ఉండదు అనమాట. ఆ బాధలో అలా బాధ అల్లో కోసం నేను పడలేను అనమాట. నాకు వద్దు, మమ్మల్ని మోసం చేసినా కానీ వాడు, మేము ఎవరిని మోసం చేయకూడదు అనే నిర్ణయం మాత్రం నాదండి. మీరు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇది మరోసారి చెప్తున్నాను, మొగోలు వేజాల్లో మోసపోయామన్నమాట, డబ్బులు కట్టి మోసపోయామన్నమాట. మమ్మల్ని నమ్మి వాళ్ళ డబ్బులు మా పేరును కట్టారు కాబట్టి వాళ్ళకి మమ్మల్ని అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి మేము సమాధానం చెప్పాలి. మేము వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని అడుగుతారు, కానీ నేను ఒక్కళ్ళనే అడుగుతాం ఈయన్ని. ఆడు ఆడికి అసలు మానవత్వం ఉందో లేదో తెలీదు, మనిషియో కాదో తెలీదు. నిజంగా దేవుడు అన్నవాడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. మా డబ్బులు మరలా ఆడు ఎప్పటికైనా ఇస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నాను. మరి దేవుడు ఇవ్వాలని ఆడు మనసు కరిగి ఇవ్వాలని మాత్రం కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే తప్పుడు కామెంట్లు పెట్టకండి ప్లీజ్ అండి, మేము ఏమీ ఏజెంట్లేం కాదు, అలాగని ఎవరిని మోసం చేయలేదు. అర్థమైంది కదండి? అలానే మా ఆయన కూడా నేను వెనకేసుకుని మాట్లాడలేదు, మా ఆయనకి నాకు కూడా గొడవలు అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఎందుకు వచ్చింది ఇది అని నేను ఫస్ట్ నుంచే చెప్పాను, ఎవరికి మంచి చేయకూడదు ఈ రోజుల్లో, అసలు మంచి అనే దాన్ని చేయకూడదు, మన బతుకు మనమే చూసుకోవాలి, ఎవరి స్వార్థం ఆలదు అంటే వినలేదనమాట. అందుకే ఈ రోజున మేము ఇంత పరిస్థితుల్లో, దీన పరిస్థితుల్లో ఉన్నాము, కానీ ఈ రోజులాగా ఉండదు. ఎప్పటికైనా దేవుడు అనేవాడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మేము బాగుంటాం.
ఓకే అండి. నా బాధ, నా పరిస్థితి, నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే గాక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోని, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఉంటాను, బాయ్.